బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభమై దాదాపు వారం అవుతోంది మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు హౌస్ లో ఉంటారు అనే విషయం పక్కన పెడితే ఈ వీకెండ్ లో ఒకరు బయటకు రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది పెడితే తాజాగా హౌస్ లోని నలుగురు కంటెస్టెంట్స్ పై హోస్ట్ నాగార్జున విరుచుకు పడినట్లు తెలుస్తోంది హౌస్ లో రగడకు కారణమైన నలుగురిని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఈ లిస్టు తో సీరియల్ నటి ఉమాదేవి ట్రాన్స్ జెండర్ ప్రియాంక ఆర్జే కాజల్ మోడల్ జెస్సీ ఉన్నట్లు తెలుస్తోంది ఒకటి రెండు సందర్భాలలో మినహాయిస్తే హౌస్ ఆర్డర్ లోనే ఉంది ప్రస్తుతానికి ఎక్కడా శృతి తప్పలేదు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు వారం కావస్తుండటంతో కంటెస్టెంట్స్ అంతా గేమ్ మొదలు పెట్టారు దీనికి తోడు హౌస్ లోకి అడుగు పెట్టిన రెండు మూడు రోజులకే హనీమూన్ పీరియడ్ ముగిసింది మొదటి రెండు రోజులు ఒకరినొకరు పలకరింపులు ఆత్మీయ మాటలతోనే సరిపెట్టారు తాజాగా అది ముగిసింది దీంతో ఒకరిపై మరొకరు అటాకింగ్ పెట్టారు ఇదే అసలు సమస్యకు కారణంగా కనిపిస్తోంది ముఖ్యంగా శుక్రవారం నాటి ఎపిసోడ్ లో ఉమాదేవి వర్సెస్ ప్రియాంక సింగ్ మధ్య హాట్ డైలాగ్ వార్ నడిచింది ఒకానొక దశలో సహనం కోల్పోయిన ప్రియాంక సింగ్ ఉమాదేవిపై నోరు జారినట్లు అర్థమవుతోంది ముఖ్యంగా ఆమెను ఉద్దేశించి మీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచారో అర్థమవుతోందనే పదాన్ని హౌస్ మేట్స్ తప్పుపట్టారు ఇంటి సభ్యులను ఈ వివాదాలలోకి లాగకూడదని ప్రియాంక సింగ్ కి సూచించారు ఆ వెంటనే మరోసారి ప్రియాంక నోరు పారేసుకుంది ఉమాదేవిని ఉద్దేశించి షెటప్ అని వ్యాఖ్యానం దీంతో ఉమాదేవి సహా అంతా బిత్తరపోయారు దీంతో ప్రియాంక సింగ్ కి నాగ్ క్లాస్ పేకనున్నట్లు అర్థమవుతోంది ఆమెకి శిక్ష విధించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇటు ఉమాదేవికి సైతం ఆ స్థాయిలో కాకపోయినా ఆమెకి హోస్ట్ నాగార్జున వార్నింగ్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది హౌస్ లోని ఇతర సభ్యులపై ఆమె పరుష పదాలను ఉపయోగించడం ఇతరులతో మాట్లాడే సమయంలో బాడీ లాంగ్వేజ్ కాస్త సీరియస్ గా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి దీంతో నాగ్ ఆమెను కాస్త మారాలని సూచిస్తారనే సాగుతున్నాయి ఇక ప్రియాంక సింగ్ తర్వాత ఆ రేంజ్ లో ఆర్జే కాజల్ కి నాగ్ సీరియస్ వార్నింగ్ ఇస్తారని లు చెబుతున్నారు ముఖ్యంగా హౌస్ లో ఆమె తాను ఏ పని చేయనని తాను ఇంటి దగ్గర సైతం కొన్ని పనులను చేయనని చెబుతోంది హౌస్ లోపల సైతం తనకి వాటి నుండి మినహాయింపులు ఇవ్వాలని కోరుతోంది కాజల్ రిక్వెస్ట్ పై దాదాపు మెజార్టీ సభ్యుల నుండి అభ్యంతరం వ్యక్తమవుతోంది తనకు సైతం ఇంటి దగ్గర అంట్లు తోమడం వంట చేసుకోవడం అలవాటు లేదని ఇక్కడికి వచ్చాక తాను అవన్నీ చేసుకుంటున్నానని అలాంటి మినహాయింపులు కుదరవని తేల్చి చెప్పాడు సింగ్ శ్రీరామచంద్ర ఇతర సభ్యులు సైతం ఆమెపై విరుచుకు పడుతున్నారు దీంతో ఆమెకి సైతం వార్నింగ్ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ ముగ్గురి తర్వాత హౌస్ లో కాస్త భిన్నంగా కనిపిస్తోన్న వ్యక్తి మోడల్ జెస్సీ ప్రతి చిన్న అంశానికి అతను వావరగా రియాక్ట్ అవుతుండడం ఆయనకు మైనస్ గా మారుతోంది ఆని మాస్టర్ విషయంలో తాను తప్పు చేశానని ఈ అంశంలో నాగ్ సార్ నుండి తనకు తప్పకుండా క్లాస్ పడుతుందని జెస్సీ భావిస్తున్నాడు దీంతో ఆయన డిఫెన్స్ లో పడినట్లు అర్థమవుతోంది మొత్తం మీద ఈ నలుగురితో మరికొందరికి నాగ్ సీరియస్ వార్నింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది